హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ అందరిని ఈ విధంగా మేము కలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను అందరు బాగున్నారని యేసయ్య కృపను బట్టి మనందరం సజీవ లెక్కలో ఉండి ఈ విధంగా కొనసాగడానికి యేసయ్య ఇచ్చిన సమస్త విధమైన మేళ్ళు కృపలను బట్టి మేము ఎంతో స్తుతిస్తున్నాం యేసులో విజయం అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని పేట వందనాలు చెల్లిస్తున్నానండి మరి ఈరోజు మరి కొన్ని దేవుడు నాకు ఇచ్చిన తలంపుల్ని మీతో షేర్ చేసుకోవాలని మరి దేవుడు నన్ను నడిపించిన కొలది ఈ ఉట్టి పాత్రని దేవుడు ఈరోజు వాడుకోబోతుండగా మీరు నా కోసం ప్రార్థనాపూర్వకంగా కార్యక్రమాన్ని మీరు వీక్షించమని దేవుని పేట కోరుతున్నాను మరి వాక్యంలోకి మనం వెళ్దాము ఈరోజు మన ధ్యానాంశము కీర్తనలు 146వ అధ్యాయము కీర్తనలు 146వ అధ్యాయము అక్కడ ఈరోజు ఎట్లా మేము ప్లాన్ చేసామంటే ఒక డీటెయిల్డ్ బైబిల్ స్టడీలాగా ఉంటే దేవుడు మనతో ఇంకా డీప్గా ఏం మాట్లాడుతున్నాడు అనేది మనం గమనించాలని మేము ఆశపడుతున్నాము సో విల్ లుక్ అన్ టు ద లార్డ్ మరి దేవుడు ఏ విధంగా ఆయన మాట్లాడాలని ఆశపడుతున్నాడో చూద్దాం యెహోవాను స్తుతించుడి నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము మొదటి అధ్యాయం మొదటి వచనంలో యెహోవాను స్తుతించుడి నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము రెండవది నా జీవిత కాలం అంతయు నేను యెహోవాను స్తుతించదను నేను బ్రతుకు కాలం అంతయు నా దేవుని కీర్తించదను నిజమే కదా దేవుడు మన దగ్గర నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు హీస్ నాట్ యాక్సెప్టింగ్ ఎనీథింగ్ మనుష్య మాత్రం మనకి బైబిల్లో కూడా చెప్పబడింది కదా పురుగు వంటి యాకోబు మరి ఒక ధూళితో సమానమైన మనల నుండి దేవుడు ఆయన ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు కానీ నిత్యము సర్వకాలము స్తుతులు ఆయనకి చెల్లించబద్ధులమై ఉన్నాము అనేది ఆయన ఆశపడుతున్నాడు కాబట్టి నా ప్రాణమా యెహోవాను స్తుతించు నీ జీవితకాలం అంతా యెహోవాను స్తుతించేది నా జీవితకాలం అంతయు నేను యెహోవాను స్తుతించేదను అని ఇక్కడ కీర్తనకారుడు చాలా ఈ అధ్యాయం అంతట్లో కీర్తనకారుడు ఏమని చెప్తున్నాడంటే దేవుని యొక్క గొప్పతనము ఆయన కృప ఏ విధంగా మనతో ఉంటుంది ఆయన ఎట్లా మనల్ని నడిపించాలని ఆయన ఆశపడుతున్నాడో కీర్తనకారుడు ఈ విధంగా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నాడు మరి ఈ అధ్యాయాన్ని అంతటిని మూడు విధాలుగా మూడు పాయింట్స్గా నేను చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే మొదటి రెండు వచనాల్లో ద కమిట్మెంట్ టు ప్రైజ్ కమిట్మెంట్ అంటే మనకి తెలుగులో చెప్పాలంటే ఒక ఒప్పందం కుదుర్చుకుంటున్నాం అన్నమాట దేవునితో ఎవరితో మనుషులతో కాదండి వీఆర్ గివింగ్ అ కమిట్మెంట్ టు ద లార్డ్ ఏమని దేవా నా జీవితం అంతట్లో నిన్ను మాత్రమే నేను స్తుతిస్తానయ్యా నా జీవితకాలం అంతా నిన్ను స్తుతిస్తాను అని యూఆర్ గివింగ్ ఎ కమిట్మెంట్ టు ద లార్డ్ ఇప్పుడు ఒక యూత్లో అయితే గర్ల్స్ బాయ్స్ చక్కగా ఎంగేజ్మెంట్ అంటారు దట్ ఈస్ నథింగ్ బట్ గివింగ్ కమిట్మెంట్ నేను ఎవరిని చేసుకోను నిన్నే పెళ్లి చేసుకుంటాను అని ఒక వధూవరులకి మనం ఎంగేజ్మెంట్ చేస్తాం అదేవిధంగా మనుష్యులంగా మనము దేవునితో ఒక ఎంగేజ్మెంట్ లేదంటే ఒక కమిట్మెంట్ మనం చేస్తున్నామన్నమాట ఆ మొదటి రెండు వచనాల్లో దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు హీస్ మన దగ్గర నుండి ఆయన ఏం ఆశపడుతున్నాడంటే సర్వకాలము ఆయన స్తుతించాలి అని ఆశపడుతున్నారు ఈ సమయంలో ఒక చిన్న పాట నాకు గుర్తొస్తుంది అదేంటంటే ఒక మంచి సాంగ్ జోయల్ కొడాలి గారు తన ఆల్బంలో పెట్టారు నా జీవిత కాలమంతా నేను కీర్తించిన చాలునా నా సమస్త సంపద నీకిచ్చిన చాలునా యేసు నీదు మేలులను సో అంత ఒక మంచి సాంగ్ అన్నమాట ఆ సాంగ్ చాలా యాప్ట్గా ఉంటుంది ఈ కమిట్మెంట్ టు ప్రైజ్ దేవుని సర్వకాలం మనం స్తుతించడానికి ఇక మంచి సాంగ్ దేవుడు మనకి ఇచ్చాడు ఈ సమయంలో మాది నెక్స్ట్ వచనాల్లోకి మనం వెళ్తే రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు వారిని నమ్ముకొనకుడి చూడండి దేవుడు ఎంత సూటిగా మాట్లాడుతున్నాడు చూసారా రాజుల్ని నమ్మకూడదంట నరుల్ని కూడా నమ్మకూడదంట నరులంటే హ్యూమన్ బీయింగ్స్ మన తోటి వారిని కూడా మనం ఎక్కువ నమ్మకూడదు ఎందుకంటే మనకి అల్టిమేట్గా అవసరమైనది ఏంటండి సంపద ఇవన్నీ కాదు కదా వాట్ వీ రిక్వైర్ మనం చనిపోయిన తర్వాత మనకి ఇంకా ఏమి అవసరత ఏంటి అంటే రక్షణ ఒకటే మనకు అవసరం అది ఎవరి దగ్గర వీళ్ళ దగ్గర మనకి దొరకదంట వాళ్ళ వల్ల కలగదంట వాళ్ళని నమ్ముకోకండి అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు వారి ప్రాణము వెడలిపోవును వారు మంటిపాలవుదురు మరి ఎప్పటికైనా మనుషులు
ఊపిరి ఆగిపోతుంది, వారు చనిపోతారు. మరి ఆ చనిపోయిన తర్వాత వాళ్ళు ఏమవుతారు, మంటిపాలవుతారు, మట్టిలో పాతి పెట్టబడతారు. వారి వలన మనకి ఏమీ యూజ్ లేదు అని చెప్పి దేవుడు మనల్ని సూటిగా ప్రశ్నిస్తు సూటిగా మాట్లాడుతున్నాడు. మరి నీ నా జీవితంలో నువ్వు ఎవరి మీద ఆధారపడుతున్నాం, ఆన్ హూమ్ ఆర్ యూ డిపెండింగ్, దేవుడా లేదంటే మనుషులా అనేది దేవుడు ప్రశ్నిస్తున్నాడు. కాబట్టి వారి సంకల్పములు, నాలుగో వచనంలో వారి సంకల్పములు నాడే నశించును. నాడే, నాడే అంటే అదొక ఒక క్వశ్చన్ వేస్తున్నాడు. ఏనాడు? వారు చనిపోయే రోజు వాళ్ళతో పాటే వారి తలంపులన్నీ కూడా, సంకల్పాలన్నీ కూడా. సంకల్పము అని అంటే ఏంటంటే ఒక దృఢమైన ఎయిమ్, ఇది నేను చెయ్యాలి, ఒక మంచి గృహం కట్టేయాలి, నేను ఒక మంచి కంపెనీ స్థిరపరచాలి అని చెప్పేసి ఎన్నో సంకల్పాలు ఉంటాయి. కానీ నాడే నశించును. ఇప్పుడు మాట్లాడుతుంటే నాకు ఒకటి గుర్తొస్తుంది, మనందరికీ తెలుసు, న్యూస్ మనం ఫాలో అవుతున్నాం. మరి రాహుల్ అనే ఒక ఇండస్ట్రియలిస్ట్, యంగ్ ఇండస్ట్రియలిస్ట్, లిటరలీ నాకు ఆ అబ్బాయిని చూస్తుంటే చాలా వేదన కలిగిందనమాట. దేవా 35 సంవత్సరాల యంగ్ ఇండస్ట్రియలిస్ట్ దేవా అని చెప్పి బాధపడుతున్నప్పుడు తనకి ఎన్నో సంకల్పాలు ఉన్నాయి. నేను ఇట్లా చేయాలి, అట్లా చేయాలి, ఒక చాలా ఎక్కువ కంపెనీస్ని మరి స్థాపించాడు. మరి ఏమైనాయి అవన్నీ? వాట్ హ్యాపెన్ టు హిమ్? నథింగ్ హ్యాపెండ్. తను మంటిపాలైపోయాడు, మొత్తం కూడా నాశనం అయిపోయింది. కాబట్టి ఇదే మరి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎవరి మీద మనం ఎక్కువ ఆధారపడకూడదు, కేవలం దేవుని వైపే చూస్తూ ఈ బ్రతుకుని మనం కొనసాగించాలి. 5వ వచనంలో చూస్తే, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకునో వాడు ధన్యుడు. చూడండి, యాకోబు దేవుడే నాకు సహాయము, ఆయనే నాకు ఆశ్రయము అని చెప్పేసి ఎవరైతే కొందరు రథములను బట్టి, కొందరు రౌతులను బట్టి ఆశపడతారు కానీ అతిశయిస్తారు, కానీ నేను నా దేవుడైన యెహోవా మీదే అతిశయిస్తాను అని చెప్పేసి కూడా మనకి వాక్యం తెలుసు. మరి ఆశపడటం కూడా ఒక విధంగా అతిశయించడం లాగే. కాబట్టి దేవుని మీదే మనం ఆశ పెట్టుకోవాలి. అప్పుడు ఆశ పెట్టుకుంటే ఏంటి, దేవుడు మనకి తిరిగి ఏం చేస్తాడంటే మనం చాలా ధన్యులం అవుతామంట. ఆయన కలిగి ఉండుట ధన్యత. కాబట్టి ఆయన్ని కలిగి ఉన్నవాడు ధన్యుడు అవుతాడు. సో 6వ వర్స్, 6వ వచనంలో చూస్తే, 5వ వచనం నుండి 10వ వచనం వరకు మనకి ఏంటంటే ఒక బ్లెస్సెడ్ హోప్, ఒక దీవెనకరమైన విశ్వాసం అనేది దాని గురించి 5వ వచనం నుండి 10వ వచనంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 6వ వచనంలో అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించినాడు, ఆయన ఎన్నడనూ మాట తప్పడు. చూడండి, దేవుడంట ఎప్పుడు కూడా మాట తప్పడంట. మొత్తం ఈ క్రియేషన్ అంతట్లో మనల్ని, యానిమల్స్ని, మరి సర్వంని ఆయన చేశాడు, ఎప్పుడు కూడా ఆయన మాట తప్పలేదండి. ఆయన దీవిస్తాడు అని అంటే దీవిస్తాడు, ఎప్పటికైనా దీవిస్తాడు. ఓకే, కాబట్టి ఈ లోకంలో ఎవరైనా మాట తప్పుతారు, కానీ దేవుడు మాత్రం ఆయన మాట తప్పని దేవుడు. అక్కడే మనకు అర్థమైపోతుంది మన దేవుడు తన్ను తాను నిరూపించుకున్న దేవుడు అక్కడ 6వ వచనంలో. కాబట్టి తర్వాత మనకి చూసినట్లయితే 7వ వచనంలో చాలా రకాల మనుషుల గురించి మనం చూస్తున్నాం. దేవుడు ఎట్లా మనల్ని సేద తీరుస్తాడు, ఎట్లా మనకి ఆన్సర్స్ ఇస్తారు మన జీవితంలో అనేది 7వ వచనంలో చూడండి. బాధపరచబడు వారికి ఆయన ఏం చేస్తాడంట, న్యాయం తీర్చును అంట. బాధగా మరి నీ నా జీవితంలో మరి మనల్ని బాధపరిచే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. అందరికీ బాధలు ఉంటాయండి, మేము ఇలా కనబడుతున్నాం మీకు, కానీ అందరికీ, మనుషులు అనే వాళ్ళందరికీ బాధలు ఉంటాయి. బాధ లేదు అని ఎవరైనా చెప్పగలిగితే మాకు ఫోన్ చేసి చెప్పండి. ఓకే, బాధ లేదు, నేను హ్యాపీగా ఉన్నా నేను అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ కాల్ అస్ అండ్ టెల్. ఓకే, విల్ ఫీల్ హ్యాపీ ఫర్ యూ. కాబట్టి బాధపరచబడు వారికి ఆయన ఏం చేస్తారంట, న్యాయం తీరుస్తాడంట. నిజమే కదా, న్యాయాధిపతి దేవుడు, మన న్యాయాధిపతి. ఈ లోకంలో అన్యాయానికి నువ్వు గురవుతున్నావా, నిన్ను బాధపరుస్తున్నారా ఎవరైనా, దేవుడు ఒక్కడే నీకు న్యాయం తీర్చగల సమర్థుడు. మరి ఆకలి కొనిన వారికి ఆహారము దయచేయును, 7వ వచనంలో. ఆకలిగా మరి ఎంతోమందిని మనం కరోనా టైంలో చూస్తున్నాం. ఎంతోమంది పాస్టర్స్, మాకు తెలిసిన వారు, మీకు తెలిసిన వారు, ఎంతోమంది మరి సేవకులు, ఎన్జిఓస్ ముందుకు వచ్చి మరి కరోనా టైంలో అందరినీ, వారి ఆకలిని తీర్చిన విధానాలు మనం చూస్తున్నాం. ఏమీ లేని ఇస్తరాకులో ఉండే వ్యక్తికే తెలుసండి ఆకలి యొక్క ఆ బిటర్నెస్, ఆ వేదన అనేది. ఆకలిగా ఉన్న వాడికి తెలుసు ఆహారం యొక్క విలువ.
కాబట్టి ఆకలి కొన్న వారికి ఆయన ఏం చేస్తారంటే ఆహారాన్ని సిద్ధపరుస్తారంట మరి యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును మళ్ళీ మనం మళ్ళీ న్యూస్లోకి వెళ్ళిపోదాం ఓకే లేటెస్ట్గా మనకి ఎప్పుడు ఫ్లాష్ న్యూస్ అని చూసే ఏంటి ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ సో బంధింపబడిన వారికి విడుదల ఇవ్వగల సమర్థుడు ఎవరు దేవుడు మరి ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న ప్రజలందరినీ మరి బంధించారు తాలిబాన్స్ అసలు వెళ్ళనీయట్లేదు ఎక్కడికి వెళ్ళనీయట్లేదు పారిపోనీయట్లేదు కనీసం రెక్కలెక్కి పరిగెట్టేద్దామన్నా కూడా వారిని పిట్టలు కాల్చినట్టు కాల్చేసి చంపేస్తున్నారు మరి అట్లా బంధింపబడిన వారికి కూడా విడుదల ఎవరు ఇవ్వగలరు మన దేవుడు ఒక్కడే వాళ్ళని విడుదల ఇవ్వగల సమర్థుడు మరి మనం కూడా సంఘాలుగా మరి ఈ ఆఫ్ఘనిస్తాన్ కోసం ఎంతో ప్రార్థిస్తున్నాం మరి గాడ్ హ్యాస్ హిజ్ ఓన్ టైమ్ టు ఆన్సర్ దేవుడు ఆయన చిత్తానుసారంగా ఆయన సమయంలో ఆన్సర్ చేయగల సమర్థుడని మనందరం నమ్ముతున్నాం కాబట్టి వి విల్ లుక్ ఫార్వర్డ్ ఫర్ ద మిరాకిల్ మరి ఆఫ్ఘనిస్తాన్లో మేమైతే మా చైన్ ప్రేయర్స్లో ఒక్క వ్యక్తిని మరి యోనాథాన్ లాగా మోజస్ లాగా దేవా మీరు నిలబెట్టారు ఒక లీడర్ని మరి విడుదల ఇవ్వడానికి ఇస్రాయేలీయుల్ని మరి అటువంటి వ్యక్తుల్ని మీరు లేపమని మేము ప్రార్థన చేస్తున్నాం మరి మీరు కూడా మరి ఆఫ్ఘనిస్తాన్ కోసం ఆ విధంగా ప్రార్థన చేయండి మరి తర్వాత మనం చూసినట్లయితే యెహోవా గ్రుడ్డి వారి కన్నులు తెరవజేయును దేవుడు హీల్ చేస్తాడు మరి గ్రుడ్డిగా ఏమీ చూడలేని పరిస్థితిలో ఉన్న వారికి దేవుడు చూపును అనుగ్రహిస్తాడు ఇక్కడ మనం శారీరకమైన గ్రుడ్డితనం మనం చూస్తున్నామే కానీ దేవుడు ఇక్కడ దీని ద్వారా మనకి ఏమి ఆశపడుతున్నారంటే ఆయన చెప్పాలని ఆత్మీయంగా గ్రుడ్డితనాన్ని కూడా దేవుడు మనకి తీసివేయాలని ఆయన ఆశపడుతున్నాడు నేను బాగున్నానులే నేను రోజు వెళ్తున్నాను చర్చ్కి వెళ్తున్నాను నేను క్రిస్టియన్ని నేను చర్చ్కి వెళ్తున్నాను నా జీవితం ఇట్లా ఉంది చాలు అది కాదండి అవర్ లైఫ్ మస్ట్ బీ ఎ విట్నెస్ మన ప్రేమ మనం జీవించే విధానం అవన్నీ కూడా దేవుడు ఆయన ప్రజలరా వీళ్ళు ఆయన వీళ్ళు దీస్ ఆర్ క్రిస్టియన్స్ వాళ్ళు దేవుని నమ్ముకున్న ప్రజలు అని చెప్పేసి అనుకోవాలి మరి అటువంటి ఆత్మీయ స్థితిలోకి మన ఆత్మీయ గ్రుడితనాన్ని కూడా తీసివేయగల సమర్థుడు ఎవరంటే దేవుడు కేవలం ఆయన ద్వారానే ఆ గ్రుడితనాన్ని మనం తొలగించగలం మరి నీ నా జీవితంలో మరి అటువంటి గ్రుడితనం కలిగి మనం జీవిస్తున్నామేమో ఒకసారి మనం పరీక్షించుకోవాలి మరి నెక్స్ట్ 8వ వచనంలో యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు చూడండి కృంగిన వారు అంటే ఎక్కువ మనం చూస్తూ ఉంటాం యూత్లో ఎక్కువ డిప్రెషన్ను సడన్గా హేస్టీ డెసిషన్స్ అంటే ఇప్పుడు నీకు అనిపించిందా చేసేస్తావు అంతే అది పాజిటివ్ అయినా అవ్వాలి నెగిటివ్ అయినా అవ్వాలి ఎందుకంటే రీసెంట్గా మన న్యూస్ పేపర్స్లో ఈ న్యూస్ పేపర్లో నేను చదవడం జరిగింది ఒక ఆర్టికల్ ఒక పాప మరి తెలంగాణ స్టేట్ ఎంసెట్ రిజల్ట్స్ వచ్చినాయి కదా సో దాంట్లో తను క్వాలిఫై అవ్వలేదు మరి చాలా పేద కుటుంబం వెంటనే తల్లిదండ్రులు ఇంట్లో లేరు వాళ్ళు డైలీ వేజ్ లేబర్స్ అనమాట బయటికి వెళ్ళారంట ఎవరు లేకుండా చూసి ఊరేసుకుని చనిపోయిందంట వాట్ సార్ట్ ఆఫ్ సిచ్యువేషన్లో మన యూత్ మనం ఉన్నారో ఒకసారి మనం గమనించుకోవాలి మరి పేరెంట్స్ కూడా మరి వారి ఆత్మీయ స్థితి బలంగా ఉంటే లోకానుసారమైన ఈ పోకడలకు కానీ ఈ డైవర్షన్స్ కానీ మన యవనస్తులు వెళ్ళరని మేము ఆశపడుతుంటాం కాబట్టి దేవునిలో మీ పిల్లల్ని బలపరచండి వారికి వాక్యం చెప్పండి మోకరించి ప్రార్థన చేయడం నేర్పించండి దేవుని మీద ఆధారపడడం నేర్పించండి ఎంసెట్ కాదు వేరేది దేవుడు ఏమన్నా సిద్ధపరుస్తున్నాడేమో నాన్న మీకు ఎంసెట్ కాదు దిస్ ఇస్ నాట్ ఓన్లీ గోల్ నీకు అని చెప్పి ఎంకరేజ్ చేయాలి తల్లిదండ్రులుగా మరి డిప్రెషన్ అనేది చాలా యూత్లో కనబడుతుంది కాబట్టి యవనస్తుల్ని ప్రత్యేకంగా ఒక కన్నేసి మరి దేవుడు మనకిచ్చిన బాధ్యతగా ఆ బిడ్డల్ని మనం చూసుకోవాలి కాబట్టి దయచేసి తల్లిదండ్రులందరికీ మేము చెప్తున్నాం దయచేసి మీ యవనస్తులను మీరు పట్టించుకోవడం అంటే ఎట్లాగా చక్కగా స్పెండ్ చేయాలి చక్కగా బిర్యానీ వండుతారు మదర్స్ ఆ టేబుల్ మీద ఉంటుంది లేదంటే కిచెన్లో ఉంటుంది ఎవరి కాళ్ళు వేసుకుని తింటాం కాదు యు సిట్ ఒక చాప పరచండి బిర్యానీ మధ్యలో పెట్టండి దాని చుట్టూతో కూర్చోండి అందరూ హ్యాపీగా షేర్ చేసుకుని హ్యాపీగా థాట్స్ షేర్ చేసుకుని సెల్ ఫోన్స్ అన్నీ పక్కన పెట్టి మాట్లాడుకోండి సహవాసం కలిగి ఉండండి దాని ద్వారా ఏమవుతుందంటే దేవుని ప్రేమ మనలో ఉప్పొంగుతుంది అన్నమాట తర్వాత నెమ్మదిగా యు గో ఫర్ ఎ ఫ్యామిలీ ప్రేయర్
అట్లాగా మన యవనస్తుల్ని మనం గట్టిగా పట్టుకోవచ్చు. వాళ్ళు మనతో ఇంటిమేట్ గా ఉంటారు. అప్పుడు వాళ్ళ బాధలు అన్నుంటే తల్లిదండ్రులకి వాళ్ళు చెప్పుకోగల పరిస్థితిలో ఉండాలి. ఎప్పుడైతే తల్లిదండ్రుల నుండి ప్రేమ కోల్పోతూ ఉంటారో, వాళ్ళతో షేర్ చేసుకోలేని పరిస్థితిలో ఉంటారో, దట్ లీడ్స్ టు డిప్రెషన్ అండ్ దట్ లీడ్స్ టు సూయిసైడ్. సో ఈ సమయంలో దేవుడు మరి తల్లిదండ్రులకి ప్రత్యేకంగా చెప్తున్నాము, యవనస్తుల్ని పట్టించుకోండి, వారి బాధల్ని మీరు గమనించండి. మరి తర్వాత దేవుడు నీతిమంతులనంట, ఆయన చాలా ప్రేమించేవాడంట. ఆయన నీతిని కోరుకుంటున్నాడు మనలో. అది మన స్వంత జడ్జింగ్ కాదు. నేను నీతిపరుణ్ణి అని నువ్వు చెప్పుకోకూడదు. అల్టిమేట్గా గాడ్ మస్ట్ జడ్జ్ యూ. నువ్వు నీతిపరుడవు, షబాష్ అని దేవుడు నిన్ను ఆయన్ని ఫేస్ చేసినప్పుడు దేవుడు నిన్ను నీతిపంతుడిగా చెప్పాలి. అంతేగాని నేను ఇది చేస్తున్నా, నేను అది చేస్తున్నా, నేను నీతిపరుడు అని నువ్వు చెప్పుకోకూడదు. కానీ గాడ్ మస్ట్ టెల్ యూ దట్ యు ఆర్ అ రైచియస్ మ్యాన్, రైచియస్ ఉమెన్. ఓకే, నీతిమంతుల్ని ఆయన ఏం చేస్తారంట, ప్రేమించే దేవుడంట. బాగా ఇష్టమైన ప్రజలు ఎవరంటే నీతిమంతులు. యెహోవా పరదేశులను కాపాడువాడు. మరి దేశం కాని దేశంలో ఉంటే కూడా దేవుడే కాపాడువాడు. మరి ఎంతోమంది మన పిల్లలు, మన యూత్, చాలామంది పేరెంట్స్ చక్కగా వారిని ఎంఎస్కి, మరి మాస్టర్స్కి, వేరే కంట్రీస్కి పంపిస్తూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. కానీ దేవుడే ఏం చేస్తారంట, పరదేశులను కూడా ఆయన కాపాడువాడు. ఎందుకంటే ఆయన కన్నులు ప్రతి స్థలమందు ఉంది, సంచారం చేస్తూ ఉంటాయంట. ఆయనే కదా చేసింది, నీ కొడుకుని నీ కూతుర్ని చేసింది ఆయనే. హీ అలోన్ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. ఆయన చేతుల్లో సబ్మిట్ చేయాలి ముందు. వాళ్ళ జీవితాలని దేవునికి అర్పించేట్టు మీరు చేయాలి. దెన్ వదలండి మీ పిల్లల్ని బయటికి. ఒక పంజరంలో ఉంచండి. ఆ పంజరంలో మీరు నేర్పించాలి, వాళ్ళకి టీచ్ చేయాలి. బైబిల్ చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం టీచ్ చేయాలి. టీచ్ చేసిన తర్వాతనే లోకంలోకి విడవండి. అదర్వైజ్ దేర్స్ లాట్ ఆఫ్ నెగిటివిటీ. ఎందుకంటే ఈ పంజరంలో ఉండి ఒకేసారి బయటికి వెళ్ళడం వలన పిల్లలు ఎలా అయిపోతారంటే, వీఆర్ ఫ్రీ బర్డ్స్, మాకు రియల్ ఫ్రీడమ్ వచ్చింది. మొన్న ఆగస్ట్ 15 మనం చేసుకున్నాం కదా 75వ స్వాతంత్ర దినోత్సవం, వీళ్ళు అలా ఫీల్ అవుతారనమాట. వేరే కంట్రీకి వెళ్ళిపోయేసరికి అక్కడ అలవాట్లు, అక్కడ ప్రజలతో కలిసిపోవడాలు, సినిమాలకు వెళ్ళాలి, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ అవన్నీ జరగకుండా ఉండాలి అని అంటే ముందు దేవుని భయం మన పిల్లల్లో మనం ఇంజెక్ట్ చేయాలి. ఒక ఇంజెక్షన్ ఇచ్చినట్టు మనం పేరెంట్స్గా దేవుడు ఆ బాధ్యతను మనకి ఇచ్చారు. కాబట్టి పరదేశులను కూడా కాపాడువాడు ఆయనే. తర్వాత వచనంలో, ఆయన తండ్రి లేని వారిని, విధవరాండ్రను ఆదరించువాడు, భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గంగా చేయును. ఇక్కడ చూసినట్లయితే 9వ వచనంలో తండ్రి లేని వారిని, విధవరాండ్రను ఆదరించువాడు. మాకు బాగా గుర్తు, మరి యూత్ ఫర్ జీసస్లో నాకు చాలా క్లోజ్ సిస్టర్ అనమాట, సిస్టర్ ఇన్ క్రైస్ట్ అనాలి. నాకు సిస్టర్స్ లేకపోయినా ఐ కన్సిడర్ హర్ యాజ్ మై ఓన్ సిస్టర్, హవీలా అక్క అని. సో అక్క వాళ్ళ ఫ్యామిలీతో చాలా మేము ఇంటిమేట్గా ఉంటాము. మా అన్ని విషయాల్లో అక్క మాకు, నాకు ప్రత్యేకంగా సైకలాజికల్ బూస్టింగ్ ఇస్తూ ఉంటారు. అక్క వాళ్ళ ఫ్యామిలీ ఈజ్ అ వెరీ హ్యాపీ ఫ్యామిలీ. వాళ్ళ హస్బెండ్, అన్న, వాళ్ళ బాబు, ఓన్లీ వన్ బాయ్, ముగ్గురు కలిసి చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు, చక్కగా షేర్ చేసుకునేవాళ్ళు, చక్కగా హ్యాపీగా ఉండేవాళ్ళు. సడన్గా వాళ్ళ హస్బెండ్ని తను కోల్పోయింది. మేము కూడా వెళ్ళడం జరిగింది. అసలు అప్పుడు బ్రదర్ జాన్ గారికి నాకు ఎలా అనిపించిందంటే, అక్క అంత ప్రేమగా ఉంటుంది కదా సతీష్ గారు వాళ్ళ హస్బెండ్తో, తను తట్టుకోగలదా, వెదర్ షీ కెన్ ఫేస్ ఇట్, ఆయన లేని లోటు ఫేస్ చేయగలదా అని చెప్పేసి ఒక పెద్ద ప్రశ్న మాకు. మేము ఏమి చేయలేదండి, దేవుని పాదాలు పట్టుకున్నామంతే. దేవా, అక్కకి తట్టుకునే శక్తిని ఇవ్వండి. నీ సమయంలో భర్తను మీరు తీసుకున్నారు, కానీ అక్కకిను బాబుకి తట్టుకునే శక్తిని ఇవ్వండి. ఇట్స్ బీన్ 3 ఇయర్స్ పైనే అయిపోయింది ఇప్పుడు, అంకుల్ అన్న చనిపోయి. మరి దేవుడు మరి ఆ విధవరాలు పక్షమున తండ్రి లేని ఆ బాబు విషయంలో గొప్ప కార్యాలు చేస్తూ నడిపించారు. కాబట్టి మనం దేవుని కలిగి ఉంటే మనం దేన్ని ఫేస్ చేయడానికైనా దేవుడు మనకి శక్తినిస్తాడు. ఈ లోకంలో అటు కష్టాలే అవ్వచ్చు, శోధనలే అవ్వచ్చు, డిస్టర్బెన్సెసే అవ్వచ్చు. దేవుడు ప్రతి క్షణం మనల్ని ఎంకరేజ్ చేస్తూ మనల్ని నడిపించగల సమర్థుడు ఆయన. మరి నెక్స్ట్ 9వ వచనంలో చూస్తే, భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గంగా చేస్తాడంట. భక్తిహీనులంటే వెంటనే మనకి మన క్రిస్టియన్స్లో ఒక, అంటే నేను ఇలా అనకూడదు కానీ ఐ హ్యావ్ టు టెల్ ఇట్, ఏంటంటే
భక్తిహీనులు అవగానే అదర్ రిలీజియన్, భక్తిహీనులు అనగానే క్రిస్టియన్స్ కాని వాళ్ళు కాదండి. భక్తిహీనులు భక్తి లేనివారు. క్రిస్టియన్ అనగానే నువ్వు చాలా పర్ఫెక్ట్ అనుకుంటున్నావు. యు ఆర్ నాట్ పర్ఫెక్ట్. ప్రతి ఒక్కళ్ళు పాపం చేశారు. నో బడీ ఈజ్ పర్ఫెక్ట్ అని దేవుడే చెప్తున్నాడు. అండ్ హూ ఆర్ వీ టు జడ్జ్ అవర్ సెల్ఫ్స్. భక్తిహీనులు అనగానే ప్రక్కోడిని నువ్వు పాయింట్అవుట్ చేస్తున్నావేమో. దట్ ఈస్ నాట్ ద థింగ్ గాడ్ ఈస్ ఆస్కింగ్ ఫర్. భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గంగా చేస్తాడు. నీ భక్తి ఎలాగుంది దేవునికి? ఐ యు గివింగ్ యువర్ బెస్ట్ వర్షిప్? ఐ యు గివింగ్ ద బెస్ట్ వాక్యం చదువుతున్నావా? ఆర్ యు గివింగ్ ద బెస్ట్ విట్నెస్ అవుట్ సైడ్? మరి నువ్వు కూడా భక్తిహీనుల్లోకే వచ్చేస్తావు అట్లా లేకపోతే. భక్తిహీనులంటే నీ ఫ్రెండ్స్ని లేకపోతే వేరే రిలీజియన్ని మీరు పాయింట్అవుట్ చేసే హక్కు లేదు మీకు. యు ఆర్ నాట్ హియర్ టు జడ్జ్ ఎనీబడి. ఓకే, మన సొంత లైఫ్స్ మనం ఎట్లా ఉంటున్నాం, వాట్ ఈజ్ అ పర్సనల్ లైఫ్, హౌ ఈజ్ ఇట్ కనెక్టెడ్ విత్ ద లార్డ్ అనేది దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. మరి నీ భక్తి సరిగ్గా లేకపోతే దేవుడు అంట మన మార్గాల్ని వంకర మార్గాలుగా చేసేస్తాడంట. ఎప్పుడైతే భక్తి ఉంటుందో, దేవునికి ఇష్టమైన భక్తి ఎప్పుడైతే ఉంటుందో, మన మార్గాలు స్ట్రెయిట్గా వెళ్ళిపోతాయి. ఒక రహదారిలాగా నేషనల్ హైవే వేసినట్టు నీ లైఫ్ని దేవుడు వేస్తాడు. అటు చూసుకుంటే దీంట్లో దేవుడు యవనస్తులతో కూడా మాట్లాడుతున్నాడు. మరి భక్తిహీనులుగా నువ్వు ఉన్నావేమో, కానీ అన్నీ ఆశపడుతున్నావేమో లోకంలో. నాకు అటు సినిమాలు కావాలి, బ్లెస్సింగ్స్ కావాలి, లేదు నాకు అటు వ్యసనాలు కావాలి, బ్లెస్సింగ్స్ కావాలి, ఆదివారం రాగానే చర్చ్కి వెళ్ళిపోతాను. దట్ ఈస్ నాట్ ద థింగ్. ఏదైనా ఒక పడవ మీద చక్కగా ప్రయాణం చేయండి. దేవుడు సాఫీగా నిన్ను నడిపించగల సమర్థుడు. ఒకసారి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. మరి అటువంటి సమర్థుడైన దేవుడు మరి నీ నా భక్తి జీవితాన్ని ఇప్పుడు ప్రశ్నించే దేవుడిగా ఆయన ఉన్నాడు ఈ టైంలో. యెహోవా నిరంతరము ఏలును, 10వ వచనం, సియోను నీ దేవుడు తరములన్నిటను రాజ్యము చేయును, యెహోవాను స్తుతించుడి. యెహోవా అంట ఎప్పుడు ఏల్తారంట. హీఈస్ ద అల్టిమేట్ రూలర్. మరి వరల్డ్లో ఎంతోమంది రూలర్స్ చూస్తాం మనం. ట్రంప్ను చూసామంట, బైడెన్ చూసాం, జగన్మోహన్ రెడ్డిని చూసాము, వైఎస్ఆర్ గారిని చూసాం, చంద్రబాబు నాయుడు గారిని చూసాం. దే ఆర్ జస్ట్ మనుషులు వాళ్ళు. బట్ అల్టిమేట్గా రూల్ చేసేది వాళ్ళని అక్కడ ఉంచింది కూడా దేవుడే. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అధికారులను ఇచ్చిన వారు కూడా దేవుడే. వాళ్ళ ద్వారా ఆయన రూల్ చేస్తున్నాడు అనమాట లోకాన్ని. సో ఈ విధంగా దేవుడు మరి ఆశపడుతున్నాడు. మరి మన కమిట్మెంట్ టు ప్రైజ్, మరి మన విశ్వాసం ఏ విధంగా ఉంది, మన హోప్ దేవుడు ఎలా మనకు ఒక విశ్వాసాన్ని ఎట్లా కలిగిస్తున్నాడు, ఆయన గొప్పతనాన్ని ఆయన కృపని ఈ వాక్యం ద్వారా మరి ఈ అధ్యాయం అంతటి ద్వారా దేవుడు నీతో మాట్లాడాడు. దయచేసి మరి ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడితే మీరు చక్కగా దేవునికి మీ జీవితాన్ని మీరు సబ్మిట్ చేసుకుని ఆయనకి ఇష్టమైన భక్తి, ఇష్టమైన వ్యక్తులుగా, ఇష్టమైన యూత్గా, ఇష్టమైన పేరెంట్స్గా మీరు ఉండాలని దేవుని పేట మిమ్మల్ని కోరుతున్నాను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. చిన్న ప్రార్థన చేసుకుని మన ప్రోగ్రామ్ మనం ఎండ్ చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన. గొప్ప దేవ, నీ కృపని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి కీర్తనలు 146వ కీర్తన ద్వారా మీరు మాతో మాట్లాడారు తండ్రి. నిజమే, నిన్ను స్తుతించే బద్దులమై ఉన్నాం తండ్రి. మా విశ్వాసం నీ మీద పెడుతున్నాము అయ్యా. మీరు మాతో ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీకు ఇష్టమైన భక్తి, నీకు ఇష్టమైన భక్తి, నీకు ఇష్టమైన జీవన శైలిని మేము కలిగి ఉండి నీకే సాక్షులుగా మేము జీవించే అవకాశాన్ని మీరు మాకు దయచేయమని, మా జీవితాలని మీరు మలచమని యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. మమ్మల్ని సంప్రదించవలసిన మా అడ్రస్ బ్రదర్ ఎన్ జాన్ విజయ్ కుమార్, యూత్ ఫర్ జీసస్, ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్, గుణదల, విజయవాడ. మా ఫోన్ నంబర్స్ 888-555-6663, 9866-333-895. మా వాట్సాప్ నంబర్స్ 888-555-6663, 9866-333-895. గాడ్ బ్లెస్ యూ.